సో ఓకే, ఈరోజు సెషన్ మనం ప్రారంభించుకుందాం. సార్ వెల్కమ్ సార్. రాము థ్యాంక్ యూ సార్, సార్. మనకి మీ ఈ క్లాస్ స్టార్ట్ చేయముందు మీ ఆధ్యాత్మిక ప్రయాణం, అసలు మీరు ఈ ధ్యాన మార్గంలో రావడానికి గల కారణం ఏంటి? మరి ధ్యానంలోకి వచ్చినాక ఒక టీచర్ ప్రొఫెషన్లో ఉంటూ మరి ఇన్ని క్లాసులు ఇన్ని కార్యక్రమాలు విరివిగా మీరు నిర్వర్తించడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ అంటే ఇట్స్ నాట్ ఏ ఇప్పుడున్న వ్యవస్థలో ఎంతో టఫ్ టాస్క్లు కూడా ఉంటాయి మీకు. సో అటువంటి అవి ఉన్నప్పటికీ మీరు ఒక కోటి మందికి విద్యార్థులకు ధ్యానం నేర్పడం అంతా ఒక అది ఒక విభాగం అయితే, మరి నిరంతరం శాఖాహార ర్యాలీలు చేస్తూ, అట్లాగే నిన్న మేము సార్ ఆధ్వర్యంలో పెద్ద పరిమాణం ఒకటి ఉంది గుంటూరు జిల్లా దగ్గర 13వ వార్షికోత్సవానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అద్భుతంగా మరి శాఖ 200 మందితో శాఖాహార ర్యాలీలు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఆదివారం పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి సండే శాఖాహార ర్యాలీలు ఉంటాయండి. 1 మంత్కి ఒక మెగా శాఖాహార ర్యాలీ ఉంటుంది జిల్లాల వ్యాప్తంగా. సో ఆదివారం ఎక్కువ నాన్ వెజ్ అందరూ ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి ఆ రోజు మన మాస్టర్లు అందరూ కూడా చర్చిలకు వెళ్ళటం, వీధులు ప్రతి గ్రామాల్లో తిరగటం, వాళ్ళకి ఈ శాఖాహారం గురించి చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగా నిన్న పెద్ద పరిమిలో సార్ ఆధ్వర్యంలో అద్భుతంగా 200 మందితో మనం అక్కడ శాఖాహార ర్యాలీ నిర్వహించుకున్నాం. సార్ మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్పండి సార్. షూర్ సార్, మనందరి గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మరి నా అనుభవాన్ని మీతో షేర్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో భక్తి మార్గంలో ఉన్నాము. మా అమ్మగారు భగవద్గీత నిత్యము పారాయణం చేస్తూ ఉండేది, తద్వారా మా నాన్నగారికి కూడా ఆధ్యాత్మిక చింతన ఉండేది. యోగుల పుస్తకాలు చదవటము, తర్వాత ఎవరన్నా ఆధ్యాత్మికవేత్తల దగ్గరికి వెళ్ళటము మా ఇంట్లో ఉంది బై బర్తే. నేను పూజ్య శ్రీ ఎకిరాల భరద్వాజ్ గారి స్ఫూర్తితో నేను మొట్టమొదటి భక్తి మార్గంలోకి వచ్చాను. చదివి అలా వచ్చేసి ఆయన పుస్తకాలన్నీ చదవటం జరిగింది. సాయి లీలామృతము, గురుచరిత్ర, పాకలపాటి గురువు గారు, కడప అవధూత, కర్నూలు రామిరెడ్డి తాత, చీరాల అవధూత, శేలమ్మ అయ్యమ్మ, కాదర్వల్లి బాబా, ముమ్మడివరం బాలయోగి, ఇలా ఎంతోమంది మా పూండి స్వామి, అరుణాచలము, ఇలా ఎంతోమంది ఆయన చూపించిన మార్గంలో ఆ అవధూత సాంప్రదాయంలో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఆ మహాత్ముల సమాధులన్నీ దర్శిస్తూ మరి విశ్వసనామ పారాయణము, లలిత సహస్రనామ పారాయణము, మంత్రోచ్చారణతో ఎక్కువగా గడుపుతుండేవాడిని. అలాగ వెళుతూ ఉన్న సమయంలో నాకు ఎక్కడెక్కడ జరిగే విషయాలన్నీ కలల్లో వస్తూ ఉండేవి. ఆ పారాయణ మహత్యము, మరి ఆ మహాత్ముల సమాధులు దర్శించడము, ఎన్నో విషయాలు ఎక్కడెక్కడ జరిగాయని నాకు ముందుగానే తెలుస్తూ ఉండే. తర్వాత నేను రోజు శరీరంలోంచి బయటికి వెళ్తూ ఉండేవాడిని. అలా కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. అప్పుడు నాకు అది సూక్ష్మ శరీర యానం అని, సిల్వర్ కార్డ్ అని, యాస్ట్రల్ ట్రావెల్ అని, ఆకాశ రికార్డ్స్ గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు. కానీ కొన్ని సంవత్సరాల పాటు నేను నా శరీరంలోంచి బయటికి వెళ్తూ ఉన్నా. తర్వాత మరి ఒకరోజు నేను షిరిడి వెళ్ళి వస్తూ ఉంటే ఒక అతను చెప్పాడు, షిరిడి సాయిబాబాయ్ మళ్ళీ సత్యసాయిబాబాగా జన్మ తీసుకున్నాడు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అని ఒక అతను నన్ను క్వశ్చన్ చేశాడు. అప్పుడు నాకు ఆయనతో అనుభవాలు లేవు, సత్యసాయిబాబా ఎవరో నాకు తెలియదు, ఆయనతో నాకు అసలు అనుభవాలే లేవు. మరి అటువంటి సమయంలో ఒకరోజు ఏమైందంటే నేను మళ్ళీ నా శరీరంలోంచి అలా బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఒక పెద్ద ప్యాలెస్ దగ్గర దిగింది నా యాస్ట్రల్ బాడీ. అక్కడ ఒక అతను గేట్ కాడ ఒక ఆల్బమ్ పట్టుకొని ఉన్నాడు, నాకు ఆల్బమ్ ఇచ్చాడు. ఆ ఆల్బంలో ఫస్ట్ పేజీలో షిరిడి బాబా సమాధి మందిరం ఫోటో పిక్చర్ ఉంది, రెండో పేజీలో కూడా అదే పిక్ ఉంది. మరి నేను అలా చూస్తూ ఉంటే ఆ ఫోటో సత్యసాయిబాబా లాగా మారిపోయి నిజంగా ఫిజికల్గా సత్యసాయిబాబా అలా వచ్చి నా తల మీద చేపెట్టాడు. నేనే షిరిడి బాబాని, నన్ను నువ్వు ఎందుకు నమ్మట్లేదు రాము అని చెప్పి నాకు స్పష్టంగా స్వామివారు నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి నేను మరి పుట్టపర్తి కూడా వెళ్ళటం ప్రారంభించాను. అలా వెళ్ళేసి దాదాపు నేను ఇప్పటికీ ఒక 60 సార్లు దాకా పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక సత్యసాయిబాబా వారితో నాకు చక్కటి అనుభవాలు ఎన్నో వచ్చినాయి. ఆయన మా ఇంట్లో ఫిజికల్గా కూడా నడవటము, ఆయన హస్తాలు పాదాలు గోడ మీద పట్టడం, చాలా మిరాకిల్స్ మా ఇంట్లో కూడా జరిగినాయి. నేను ఇలాగ ఆధ్యాత్మిక మార్గంలో మరి షిరిడి సాయి, సత్యసాయి, ఎకిరాల భరద్వాజ గారి మార్గదర్శకత్వంలో ఇలా ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ మరి
ఒకరోజు ట్రైన్లో ఇంకొక వ్యక్తి పరిచయం అయ్యి, ఒక యోగి ఆత్మగత పుస్తకం చదవండి అని ఆయన చెప్పిన సూచన మేరకు నేను ఒక యోగి ఆత్మగత పుస్తకాన్ని చదవడం జరిగింది. 14 సార్లు చదివాను ఒక యోగి ఆత్మగత. అందులోని ప్రతి అధ్యాయము నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. అంటే నేను ఈ భక్తి మార్గంలో, మరి అవధూత సంప్రదాయంలో, మరి మహాత్ముల సందర్శనలో చేస్తూ ఉన్నప్పటికీ నాలో వెళ్తుండేది చక్కటి ఆ కళలు, మెసేజ్లు, మరి వాళ్ళ అనుభవాలు, ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను వచ్చే అనుభవాలు చాలా ఉత్తేజితంగా ఉండేది, ఉల్లాసం ఉండే అనుభవాలు వచ్చినప్పుడు. కానీ నేను ధ్యానము అన్న విషయం నాకు తెలియదు అప్పుడు. మరి ధ్యానం చేయాలని తపన పడుతూ ఉండేవాడిని, ఉవిళ్ళూరుతుండేవాడిని. ఎలాగా ఎలాగా ఈ మరి ఆ మహాత్ముల చరిత్రల్లో ఎన్నో సిద్ధులు చూసాం, చనిపోయిన వాళ్ళని బతికించటము, ఒక సెకండ్లోని అందరిని హీల్ చేయటము, మరి బాడీతో సహా మాయమైపోవటము, గాల్లో నుంచి వస్తువులు తెప్పించటము. నేను ఆధ్యాత్మికత అంటే ఇవే అనుకునేవాడిని. ఆత్మజ్ఞానం అన్న సంగతి నాకు అప్పుడు తెలియదు. స్పిరిచువాలిటీ అంటే స్పెషల్గా కనపడాలి, గాల్లో నుంచి బంగారు చేయి తీయాలి, అలా 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 ఒక కంటి చూపుతున్న రోగాలు తగ్గించాలి, ఇలా మాయమైపోవాలి. ఈ సిద్ధులు అణిమ, గరిమ, లగిమ, మహిమ, కామ్య, ప్రకామ్య, ఈశిత్వ, ఉషిత్వ, ఆ యోగులందరి చేతులు అవే ఉన్నాయి. పాకలపాటి గురువు గారు అయితే మరి తీవ్రమైన కరువు ఉన్న సమయంలో, బ్రిటిషర్స్ టైంలో, మరి వేల మందికి అన్నదానం చేశాడు. అదొక సిద్ధి, శాంభవి సిద్ధి అని చెప్పారు ఆయన. మరి సత్యసాయిబాబా వారు ఎంతో మందిని చనిపోయిన వాళ్ళని బతికిచ్చాడు. ఆయన గాల్లోంచి వస్తువులు సృష్టించేవాడు. ఎన్నో అనుభవాలు నేను పొందా విషయం, ఎన్నెన్నో నాకు ఉన్నాయి పర్సనల్గా స్వామివారితో అనుభవాలు. మరి నేను ఆధ్యాత్మికత అంటే స్పెషల్గా ఉండటము, ఏదో ఎవరు చేయలేని మనం చేయటము, మరి అన్ని సృష్టించటము అన్న అవగాహనతో ఉండేవాడిని. తర్వాత నేను ఒక యోగి ఆత్మగత పుస్తకం చదివిన తర్వాత అందులోని ఎన్నో అధ్యాయాలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఉదాహరణకి గంధబాబా అద్భుత ప్రదర్శన, టైగర్ సాధువు, గాల్లో తేలే సాధువు నగేంద్ర బాదురి, కాశీ పునర్జన్మ, యుక్తేశ్వర గారి పునరుద్ధానము, హిమాలయాల్లో మహాభవన సృష్టి, చేతిలో పైసా లేని కుర్రోళ్ళు ఇద్దరు బృందావనంలో, 2 శరీరాలను సాధువు ప్రణవానంద, ఇటువంటి అధ్యాయాలు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఇంకా అంటే సత్యసాయిబాబా లాంటి మహాత్ములు ఇంకా ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ఆయన అవతార పురుషుడు, ఎందరో యోగులు ఉన్నారు అన్న విషయము నాకు అవగాహనకు వచ్చింది. నాకు స్పిరిచువాలిటీ అంటే ఇంకొద్ది క్లారిటీ వచ్చింది. మరి ధ్యానం ద్వారానే ఆ ఆత్మజ్ఞానం పొందుతాము, మనలో ఉన్న అన్ని శక్తుల్ని జాగృతం చేసుకుంటాము, మన యొక్క అనంతత్వాన్ని తెలుసుకుంటాము, మన సర్వవ్యాపకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాము. ఇది మామూలు రక్తము మాంసంతో కూడిన శరీరం కాదు, దీనిలో 7 శరీరాలు ఉన్నాయి, కుండలిని శక్తి ఉంది, దివ్య దృష్టి ఉంది, టెలిపతి ఉంది, క్లేరియాడియన్స్ ఉంది, క్లేర్వేయన్స్ ఉంది, ఆస్ట్రల్ ట్రావెల్ ఉంది, సైకోమెట్రీ ఉంది, టెలిపోర్టేషన్ ఉంది, లెవిటేషన్ ఉంది, ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్ ఉంది, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, పాస్ట్ లైఫ్స్ ఉన్నాయి, ఆకాశిక రికార్డ్స్ ఉన్నాయి. ఇలాగా ఈ జ్ఞానం అంతా కూడా నాకు ఆ పుస్తకం చదవటం వల్ల కొంతమేరకు అవగాహన అయింది. ఒకరోజు నేను మరి ఆ ధ్యానానికి ఉపక్రమించేవాడిని. ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస పెట్టడం అనిగా నాకు ఇవేమీ తెలియదు. ఆ పుస్తకంలో ఆయన యోగానంద గారు అన్ని అనుభవాలు, ఆయన నిరంతరం ధ్యాన సాధనలో ఉండేవారు, ఆయన ఏం చేసేవారో నాకు తెలిసేది కాదు. సో నేను కూడా ఊర కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఆ ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఆలోచన రహిత స్థితిలో ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి తెలుసు, కానీ ఆ శ్వాసను గమనించాలని కానీ అవేమి తెలియదు. అప్పుడు కొద్ది ఎక్కువ నేను ప్రాణాయామాలు చేసేవాడిని, కపాలభాతి, భస్త్రిక, అలాంటి కొన్ని మరి తెలిసిన మిక్తు ద్వారా తెలుసుకుని ప్రాణాయామం చేస్తూ, మరి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే మరి ఆ శక్తి వస్తుందని, ఇవన్నీ నాకు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమి లేదు, అలా కూర్చుంటుండేవాడిని అంతే. ఒకరోజు ఏమైందంటే, ఒక యోగి ఆత్మగత పుస్తకము నేను 4th టైం చదివి ఇక్కడే మా ఇంటి వరండాలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, కూర్చొని కూర్చొని కళ్ళు మూసుకునేవాడు అంతే, శ్వాసను గమనించి నాకేం తెలియదు. అలా కూర్చొని ఉంటే కాసేపటికి నాకు తెలియకుండానే నేను పండుకొని ఉన్నాను. విత్ ఇన్ మినిట్స్లోనే నేను మా ఇంటి మచ్చు మీద తేలాడుతూ ఉన్నా. అలాగే 45 మినిట్స్ గడిచిపోయింది, శరీరం బిర్ర బిగుసుకుపోయింది. రమణ మహర్షికి అయితే ఎటువంటి మరణానుభవం సంభవించిందో నాకు సేమ్ ఎక్స్పీరియన్స్ జరిగింది.
ప్రాణం కొట్టుకుపోతుంటుంది, ప్రాణం ఎలా పోతుందో తెలుస్తూ ఉంది. మరి శరీరంలో చిన్న వేలు కాలు కదలచాలని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నారు, కదలటం బాడీ కొయ్యబారిపోయింది అన్నమాట. ఆ స్థితిలో చివరి ఒక 5 మినిట్స్లో పరమహంస యోగానంద గారు, యుక్తేశ్వర గిరి, లాహిరి మహాశైలు, మహావతార్ బాబాజీ, వీళ్ళ నలుగురు నా చుట్టాల రౌండ్ అప్ అయ్యారు ఆ మా ఇంటి మచ్చు మీద. వాళ్ళు అలా ఎనర్జీ స్పాట్ చేసినట్టు నాకు ఒక వెలుగులాగా నా వైపు వచ్చింది. అప్పుడు నా శరీరంలోకి నేను మళ్ళీ రావటం జరిగింది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఇలా జరిగింది, మరి ఈ పుస్తకం చదవటం వల్ల నాకు వాళ్ళు నిజంగా వచ్చారా, నాకు నాకే నమ్మకం కలగల ఫస్ట్. అసలు ఏం జరిగింది, 45 మినిట్స్ ఒక సెకండ్ లాగా గడిచిపోయింది, నేను పైనుంచి శరీరం చూస్తూనే ఉన్నా, అసలు ఎవరు నాకు దీని గురించి రైట్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు అన్న సెర్చ్ బిగిన్ అయ్యింది నాకు విపరీతమైన. అలా వెతుకుతున్న సమయంలో ఒకరోజు నేను అలా మా టీవీ పెట్టడంతో బ్రహ్మర్షి పత్రిజీ గారు కనపడి, నా జీవితాన్ని మార్చిన పుస్తకాలు రెండే రెండు, మరణం లేని మీరు, ఒక యోగి ఆత్మకథ. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవబోతే జీవితం వృధా అన్నారు పత్రి గారు. అరే ఈయన నేను చదివిన పుస్తకం గురించి అద్భుతంగా చెప్పాడు, ఈయన కూడా కలవాలి, ఈయన ఎక్కడ ఉంటారో. అది 2000 ఆ టైము, 99-2000 ఆ టైం. మరి ఈయన ఎలా కలుసుకోవాలి అనుకుంటూ ఉన్న సమయంలో నేను ఒకరోజు గొలగమూడి వెంకటస్వామి టెంపుల్ నెల్లూరు దగ్గరికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆ దునికి 108 ప్రదక్షిణాలు చేసి దునిలో కొబ్బరికాయ వేసి మరి అలా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నా. ఇంతలో ఒక అతను నన్ను తట్టి లేపి నా చేతిలో పాంప్లెట్ పెట్టాడు. ఇవాళ పత్రిజీ గారని ఒక ఆయన వస్తున్నారండి, చాలా సింపుల్గా ఉంటారు, గొప్ప మహానుభావుడు, మీరు ధ్యానం చేస్తున్నట్టుంది, మీరు నాతో పాటు వస్తే నేను తీసుకెళ్తాను అన్నాడు. అంటే వెన్ ఎవర్ ఏ డిసైపుల్ ఇస్ రెడీ ది గురు అపియర్స్. అది నా జీవితంలో వాస్తవమైంది అది. మరి నేను అప్పుడు పత్రిక అతని నన్ను ఒక వెహికల్లో ఒక ఆయన వెహికల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు నెల్లూరులో. అప్పుడు పత్రికని ఫస్ట్ సారి కలవటం జరిగింది. అక్కడ ఒక 30 మంది ఉన్నారు ఆ సమయంలో. పత్రిక గారు ఒక 1 అవర్ ధ్యానం చేయించాడు. నేను ఆ ధ్యానంలో దాదాపు 40 సార్లు కళ్ళు తెరిచాను, అందరినీ చూస్తూ ఉండా. అంటే నాకు అప్పుడుదా తెలియదు, నాకు ఎవరు చెప్పారు ఎక్కువ ధ్యానం చేస్తే పిచ్చి పట్టుద్దని చెప్పారు ఎవరు చిన్నప్పుడు, నాకు ఆ భయం అనమాట. మరి వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు చక్కగా దాదాపు గంట సేపు కళ్ళు మూసుకున్నారే, అది నేను ఫస్ట్ సారి చూడటం ధ్యానం, ఒక గ్రూప్ను చూడటం. తర్వాత అలాగ నేను పత్రిక గారిని మళ్ళీ కొద్ది రోజులకి కర్నూలులో కలిశాను. కర్నూలులో కలవడంతో సార్ నన్ను చూసి లాగి పెట్టి దవడ మీద ఫటామని గట్టిగా కొట్టాడు. అప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, నీకు అదృష్టము గురువు గారు కొట్టాడు అని. ఎందుకు కొట్టాడో నాకు తెలియలే. తర్వాత చెప్పారు నువ్వు బాగా మాంసం తింటావా అని అడిగారు. తింటానండి, విపరీతంగా తింటానండి మాంసము, నేను మాది మాంసాహార కుటుంబమే అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ విషయం తెలుసుకున్నాక పత్రి సారు ఆ మాంసం తింటే అలా కొడతారు, అలా నెగిటివ్ ఎనర్జీ తీసేస్తారు అని తెలుసుకున్న తర్వాత నేను మాంసం మానివేశాను. తర్వాత నేను పత్రి గారిని మరి తరచుగా కలుస్తూ కూడా కోడిగుడ్లు తినేవాడిని, నాకు తెలియదు అప్పుడు ఇంత ప్రచారం లేదు. తర్వాత నన్ను కనపడబడలో పత్రి సార్ కొడతా ఉన్నాడు. అలాగా నేను చిన్నగా కొద్ది కాలంలోనే ఇంకా 2 ఇయర్స్లో పూర్తిగా శాకాహారిగా మారటం జరిగింది. జరిగి సత్యము ఇంకా తెలుసుకోవాలి, మరి నా జీవితంలో ఉన్న దుఃఖాలు భయాలు అశాంతి ఈ అజ్ఞానము ఎలా మాట్లాడాలి తెలియని విధానము, మరి వీటన్నిటినీ కూడా మరి ఆధ్యాత్మిక జ్ఞానము వచ్చే కొద్దీ నా జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, మరి నాలోని లోపాలను నేను సరిచేసుకుంటూ ఉన్నాను ఇప్పటికి కూడా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి మనము ధ్యానములోకి రానంత వరకు పూర్తి స్థాయిలో మనము ఆనందం అంటే తెలియదు, మన జీవితంలో క్లారిటీ రాదు ఏ విషయాల్లో కూడా, దుఃఖ నివారణ జరగదు. కాబట్టి మరి నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఎంతోమంది మహాత్ములను దర్శించిన, ఎన్నో అనుభవాలు పొంది ఉన్నా, ధ్యానంలో స్థితం కావటం అన్నది బ్రహ్మర్షి పత్రిజీ గారిని కలిసిన తర్వాత జరిగింది. అప్పటిదాకా ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. స్పిరిచువాలిటీ అంటే నేను వేరేమో అనుకున్నాను యాక్చువల్గా కూడా, అంటే అక్కల్ట్ పవర్స్ రావాలి, సిద్ధులు పొందాలి, గాల్లో తేలాలి, వస్తువులు తెప్పించాలి అని చెప్పేసి అదే దృక్పథంతో ఉండేవాడిని. స్పిరిచువాలిటీ అంటే అదే అనుకునేవాడిని.
హీల్ చేయాలి అని. తర్వాత అత్రి గారి సాంగత్యంలో మరి ఆయనతోటి ఒక 6 సంవత్సరాలు తిరిగే భాగ్యం నాకు కలిగింది. సార్ తోటి ఆయనతో పాటు అన్ని ఊళ్ళు ఆయనతో పాటే తిరగటం జరిగింది. అలా సారు నన్ను మా ఊళ్ళో క్లాస్ అరేంజ్ చేయమన్నారు. అప్పుడు ఒకళ్ళ ఇంటిలో అక్కడ క్లాస్ అరేంజ్ చేశాం ఒక 150 మందితోటి. మళ్ళీ ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఇంకో క్లాస్ అరేంజ్ చేయన్నాడు ఇంకొక 3 మంత్స్లోనే. మళ్ళీ అరేంజ్ చేశాము. మళ్ళీ ఇంకో 6 మంత్స్ ఫోన్ చేసి మళ్ళీ నేను వస్తున్నాను మీ ఊరు క్లాస్ అరేంజ్ చేయన్నాడు. అలాగా మరి గురువు గారి క్లాసు మా కందుకూరు పట్టణంలో అలా చాలాసార్లు అరేంజ్ చేయటం జరిగింది వారు రావటము. తర్వాత నేను ఆయనతో తిరుగుతూ కూడా ధ్యానం సరిగ్గా చేయలేకపోయేవాడిని. ఒకరోజు నేను సార్ని అడిగాను, సార్ నేను మీతో 5 ఇయర్స్ నుంచి 2000 నుంచి ట్రావెల్ చేస్తున్నాను, నేను నేను ఈ రోజుకి నేను సరిగ్గా 1 గంట 2 గంటలు ధ్యానం చేయలేకపోతున్నాను సార్ అని అడిగాను. అప్పుడు సార్ ఏం చెప్పారంటే, నువ్వు గత జన్మలో అక్కలకోట మహారాజువి, ఆ జన్మలో నీ సాధన అంత అయిపోయింది, నువ్వు వచ్చింది ధ్యానం చెప్పడానికి అని చెప్పి చెప్పడం జరిగింది సార్. సరే అప్పటి నుంచి కూడా నేను ధ్యాన ప్రచారం అన్నది 2004 చివరిలోనూ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి మరి పత్రి గారి యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆయన చెప్పిన సిడీస్ అన్ని క్యాసెట్స్ అన్ని బాగా వినటం జరిగింది. ధ్యాన వేమన, భజగోవిందం, కాళికాంబ, భగవద్గీత, కృష్ణ సారాంశము, ఆనాపాన సతి, నాదారి అడారి, నా పేరు వికారి, మాధవ సేవే, మానవ సేవ, ఇలాగ గురువుగారు శ్వాస విజ్ఞాన జ్యోతి, విద్యార్థి జీవన క్రాంతి, ఇలా అన్ని కాన్సెప్ట్స్ గురువు గారి అన్ని కూడా నేను బాగా స్టడీ చేసి అవన్నీ నేను ప్రాక్టీస్ చేసి ప్రతి స్కూల్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి అలా చెప్పడం జరిగింది. అలా చెప్తూ ఉంటే మా కందుకూరు పట్టణంలో ఎంతోమందికి మరి ధ్యాన సాధన ద్వారా ఎంతోమందికి ఆరోగ్యాన్ని పొందారు. దాదాపు 12 పిరమిడ్స్ వచ్చినాయి కందుకూరు పట్టణంలో. చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 10 పిరమిడ్స్ వచ్చినాయి. కొన్ని 100ల మంది శాకాహారులు అయ్యారు. కొన్ని 100ల కుటుంబాలు చక్కగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఏ ట్యాబ్లెట్ లేకుండా, ఏ మందులు మింగకుండా. కాబట్టి ఈ స్పిరిచువల్ సైన్స్ని చక్కగా అర్థం చేసుకున్నాం. స్పిరిచువల్ సైన్స్ యొక్క అవసరం ఈరోజు సమాజంలో ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెరిగిపోతున్న కమ్యూనికేషన్ వల్ల, మరి టెక్నాలజీ వల్ల ప్రజలకు రెస్ట్లెస్గా తయారయ్యారు. ఎన్నెన్నో అనారోగ్యాలు, సరికాని ఆహారాలు, మరి సరికాని విహారాలు, కాబట్టి ప్రకృతికి దూరం అవ్వటము. మరి మన పిఎస్ఎస్ మూమెంట్ ఒక సమగ్రంగా ప్రతి వ్యక్తికి కూడా ఒక సంపూర్ణ సమగ్రమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, మధ్య మార్గం ద్వారా, సరైన ఆహారం ఎలా తీసుకోవాలి, మరి మాంసాహారం తీసుకుంటే కలిగే నష్టాలని, మరి మాట్లాడే విధానాన్ని. అందుకే గురువుగారు ఎప్పుడు నోటిలోని మాటే నుదుటి మీద రాత అంటాడు. మాటకేమి ఫలము, మనసు నిలుప ఫలము, మనసు నిలిపినేమి తేట మాట దొరక దేవతామూర్తులు అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి వాక్క్షేత్రం గురించి మరి గురువు గారు ఎంత స్ట్రెస్ చేసి చెప్పారో మనం పిఎస్ఎస్ ఉన్నట్లు అందరికీ తెలుసు. కాబట్టి మరి ఈ స్పిరిచువల్ సైన్స్ని మరి నేను కూడా నా జీవితంలో ఆచరించి నేను పూర్తి శాకాహారిగా మారి నా జీవితం యొక్క లక్ష్యం తెలుసుకున్నాను. స్పిరిచువాలిటీ అంటే అకల్ట్ పవర్ సాధించడం కాదు, ఇంకేదో సాధించడం కాదు, జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా, దుఃఖము లేని స్థితిలో మరి జీవించటమే అని తెలుసుకున్నాను. ఎందుకంటే మన భౌతిక ప్రపంచంలో ప్రతి మనిషి ఈ ఎంతో ఒత్తిడి, మరి ఎన్నెన్నో అభద్రతలతో, భయాలతో, దుఃఖాలతో, రోగాలతో, సరికాని జీవన విధానం ఉంది సమాజంలో. అస్తవ్యస్తం ఉంది, గందరగోళం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పావర్టీ ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, ఎన్నెన్నో సమస్యలు, రోగాలు, హాస్పిటల్స్, యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, నెగిటివిటీ, డిజాస్టర్ థాట్స్ కొట్టుమిట్టాడుతుంది ప్రపంచం. మరి ప్రతి వ్యక్తి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎలా జీవించాలో తెలియటంలా సరైన పేరెంటింగ్ లేదు, తల్లిదండ్రుల పిల్లల మీద ఫోకస్ లేదు, స్కూల్స్లో టీచర్స్కి ఆత్మజ్ఞానం లేదు, అంతే డబ్బు, విద్య డబ్బుతో కూడుకుని ఉంది, వైద్యం డబ్బుతో కూడుకుని ఉంది, వ్యాపారమైంది, విద్య వ్యాపారమైంది, వైద్యం వ్యాపారమైంది, అందరికీ తెలిసిన విషయాలే. మరి డబ్బుకు ప్రాముఖ్యత మితిమీరి పెరిగిపోయింది. మరి ఇటువంటి సమాజంలో
ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా, శాంతితో జీవించాలంటే మరి ఎవరైనా సరే పిఎస్ఎస్ మూమెంట్లోకి రావాల్సిందే. ఈ స్పిరిచువల్ సైన్స్ని అధ్యయనం చేయవలసిందే, ధ్యాన సాధనకు ఉపక్రమించవలసిందే, సజ్జన సాంగత్యం చేయవలసిందే. అందుకోసమే బ్రహ్మర్షి పత్రిజీ గారు విరివిగా కొన్ని వేల కొలది ధ్యాన కేంద్రాలను స్థాపించారు. మా ఊరు వచ్చి మరి నన్ను క్యాచ్ చేశారు. అలా ప్రతి ఊరు వెళ్ళి ప్రతి దిక్కడ పిరమిడ్ మాస్టర్లన్నీ తయారు చేసి ఆయన ఎన్నో సెంటర్స్ని పెట్టి అక్కడ మరి మన ద్వారా మనం ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆయన యూజ్ చేసుకుని చక్కగా మరి ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు చేపించుకుంటున్నాడు. ఒక పరమ గురువు, ఒక జగద్గురువు మరి ఆయన సంకల్పానికి మనందరం సదా ప్రణమిల్లుగాక. మరి ఆ మహానుభావుడు మనకు పెట్టిన జ్ఞానభిక్షని, ధ్యాన భిక్షని ప్రపంచానికంతా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నిజమైన స్పిరిచువాలిటీ అంటే సేవ చేయటము, నిస్వార్థంగా ఉండటం, అందరి మీద కరుణ చూపించటం, అన్ని మూగ జీవుల పట్ల కరుణ చూపించటం, ఏ జీవిని హింసించకుండా ఉండటం, శక్తిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండటం, మధ్య మార్గంలో జీవించటం. కాబట్టి ఈ జ్ఞానమంతం మనకి ఎలా వచ్చిందంటే మరి పత్రిసార్ పుస్తకాలు చదవటం ద్వారా, ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా మరి ఇవన్నీ ఈ లాభాలన్నీ నేను పొందా. నా జీవితంలో చక్కటి ఆరోగ్యం పొందా. అంతకుముందు ప్రతి విషయానికి ట్యాబ్లెట్ వేసుకునేవాడిని, ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండేవాడిని ధ్యానంలోకి రాకముందు. ఇప్పుడు హాస్పిటల్ పోయి కొన్ని సంవత్సరాలు అయింది, మందులనేవి మన జీవితం దూరం అయిపోయినాయి, మాంసాహారం అనేది దూరం అయిపోయింది. విపరీతంగా మాంసం తింటూ అజ్ఞానంతో, అహంకారంతో, నోటికి ఎదుస్తుంది మాట్లాడుతూ చీకటి బతుకు బతికే ఒకప్పుడు. మరి ఈరోజు ధ్యానం ద్వారా, ఆ ధ్యానంలో వచ్చిన జ్ఞానం ద్వారా, కాంతి ద్వారా ఇప్పుడు బ్రహ్మానందం అనుభవిస్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదే జ్ఞానాన్ని మనం ఈరోజు ప్రపంచానికి అంతా అందజేయాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది. మరి వాళ్ళ మన టాపిక్ ఆస్ట్రల్ ట్రావెల్, మరి ఆకాశిక రికార్డ్స్. మరి నేను కొన్ని సంవత్సరాల పాటు నా శరీరంలోంచి నేను అలా బయటికి వచ్చిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. అప్పుడు నాకు అది ఆస్ట్రల్ ట్రావెల్ అని తెలియదు. ఎప్పుడైతే గురువు గారు చెప్పిన మరణము లేని మీరు, తర్వాత పీటర్ ఋషులు రాసిన ఆత్మాయణము, 7 శరీరాలు బై ఓషో, ఇటువంటి కొన్ని పుస్తకాలు చదవటం ద్వారా మరి నాకు చక్కటి క్లారిటీ వచ్చింది ఆ విషయాలు. ఇంకొక నా జీవితంలో జరిగిన ఒక సంఘటన కూడా చెప్తాను. ఓసారి నేను తెనాల్లో ధ్యానంకిలా చెప్పేసి నేను రిటర్న్ వస్తూ ఉన్నా. అక్కడ సింగరాయకొండ అనే స్టేషన్లో నేను ట్రైన్ దిగాలి. కొందరు నన్ను మిస్లీడ్ చేశారు. అక్కడ స్టాపింగ్ లేకపోయినా ట్రైన్ స్టాపింగ్ ఉంది అని చెప్పేసి కొంతమంది నన్ను మిస్లీడ్ చేశారు. నాకు తెలియదు నైట్ మిడ్ నైట్ నేను వస్తూ ఉన్నా తెనాల్లో ధ్యానం క్లాస్ చెప్పేసి. అక్కడ 10:30 ట్రైన్ ఎక్కే, బై 12:30 సింగరాయకొండ వచ్చేసి స్టేషన్లో. అక్కడ స్టాపింగ్ లేదు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ వల్ల బాగా రష్గా ఉంది, చీకటిగా ఉంది. లాస్ట్ కంపార్ట్మెంట్లో, జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నాను. అలా వచ్చేసి బయట కాలు పెట్టేసి, కానీ ట్రైన్ స్టాపింగ్ లేదు. స్లో అయినట్టుంది కానీ స్టాపింగ్ లేదు. అప్పటికే ట్రైన్ ఒక 40 కిలోమీటర్స్ మీద పోతూ ఉంది. నేను అలా కాలు పెట్టడంతో నా తల ఇక ఈ పార్ట్ వెళ్ళేసి ప్లాట్ఫారానికి ఫట్టని గుద్దుకుంది, కింద పడిపోయి 40 కిలోమీటర్స్ పోయే ట్రైన్లో నుంచి. అప్పుడు నా ఆస్ట్రల్ బాడీ మళ్ళీ బయటకు రిలీజ్ అయింది. ఒక 3 కిలోమీటర్లేమో పైకి ట్రావెల్ అయింది. ట్రావెల్ అయ్యి మళ్ళీ నా బాడీకి రావటం నేను స్పష్టంగా చూసుకున్నా. తర్వాత 2 రోజులకి మళ్ళీ పత్రికని కలిసి, సార్ నేను ఇలా రైల్లో నుంచి పడ్డాను సార్ అన్న, నా హాస్టల్ బాడీ బయటికి వెళ్ళింది సార్ అన్న. సార్ అన్నారు, అరే నేలకి ఏమైనా దెబ్బ తగిలిందంటారా అన్నాడు. కాబట్టి ఒక పరమ గురువు ప్రొటెక్షన్లో మనం ఉంటాం. మనము ధ్యానంలో ఉంటే, ధ్యాన ప్రచారంలో ఉంటే మనము ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాం. మన వర్క్ పూర్తయిన దాకా మనం వెళ్ళాం. కాబట్టి ఇలాగా మరి ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్ మన పిఎస్ఎస్ మూమెంట్లో అందరికీ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము రోజు శరీరం నుంచి బయటికి వెళ్తూ ఉంటాం. మనకు ఆ సిల్వర్ కార్డ్ అనే తీగ ద్వారా ఆ కనెక్షన్ అయి ఉంటుంది.
మళ్ళీ బాడీలోకి వస్తుంది. కాబట్టి ఒక ఉల్లిపాయలో లేయర్స్ ఎలా ఉంటాయో, మన చుట్టూ ఉంది ఎత్రిక్ బాడీ ఉంది, యాస్ట్రల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ ఉంది, ప్రాణిక్ బాడీ ఉంది, క్యాజువల్ బాడీ ఉంది, కాస్మిక్ బాడీ ఉంది, నిర్వాణిక బాడీ ఉంది, మనం 7 శరీరాల సముదాయం. మరి మనలో ఆ లోపల ఆత్మనే, అనంతమైన ఆత్మనే వ్యాపించి ఉంది. మనము దేవుళ్ళము, ఆత్మే భగవంతుడు. ఇప్పటిదాకా భగవంతుడు అంటే ఆగుళ్ళో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, తిరుమలలో ఉన్నాడు అన్నాం. అన్నిటికీ భయాలే, స్పిరిచువాలిటీ అంటే భయమే. ఆ దేవుడికి మొక్కకపోతే ఏమవుతుందో, అక్కడ కొబ్బరికాయ కొట్టబోతే ఏమవుతుందో, అక్కడ ప్రదక్షిణలు తప్పు చేసామా, ఇక్కడ కాళ్ళు కడుక్కున్నామా, ఈ కర్మకాండాలు మరి ఎంతో కన్ఫ్యూజన్కి గురి చేసింది స్పిరిచువాలిటీలో. ఎన్నో భయాలు రేకెత్తిచ్చే విధంగా ఉన్నాయి. మరి ఈరోజు మనము చక్కగా ఈ ధ్యానం ద్వారా ధైర్యంగా జీవిస్తున్నాం. స్పిరిచువాలిటీ అంటే భయం లేకపోవటమే, అన్నిటికీ భయపడుతూ జీవిస్తున్నాం ధ్యానం లేకపోతే. కాబట్టి ధ్యానం మనకి ఏమిస్తుందయ్యా, ఈ సూక్ష్మ శరీరాలు మనకి ఏమిస్తాయి అంటే, మరణాంతర జీవితం ఉంది, గత జన్మలు ఉన్నాయి, ఆకాశిక రికార్డ్స్ ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది, మనం ఎటు పండు ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మాంసాహారం తింటే మరి మన ఎనర్జీ సిస్టమ్స్ ఎలా దెబ్బతింటాయి, ఆహారం ఎంత, ఆహారం యొక్క ప్రాముఖ్యత, విహారం యొక్క ప్రాముఖ్యత, సజ్జన సాంగత్యం యొక్క ప్రాముఖ్యత, హౌ టు టాక్, ఇలాంటి అన్ని బేసిక్ కామన్ సెన్స్ విషయాలన్నీ కూడా మనకి ఈ స్పిరిచువల్ సైన్స్ని తెలియజేస్తుంది. తద్వారా మన జీవితాల్లో ఉన్న వ్యర్థమైన, అనవసరమైన, మరి ఉపయోగం లేని పనుల నుంచి మనం దూరం అవుతాము, మనలో ఉన్న భయాలన్నీ కూడా వదిలేసుకుంటాము, మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది, మన ఆరోగ్యం మన చేతుల్లోకి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా కనీసము ఇటువంటి జ్ఞానాన్ని, కొన్ని పుస్తకాలను చదవాలి. అందుకే స్వాధ్యాయానికి పెద్ద పేటేసాం మనం. ధ్యానానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అదేవిధంగా స్వాధ్యాయానికి కూడా మనము ఎంతో ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది మన పిఎస్ఎస్ మూమెంట్ లో. సార్ రాము సార్, సార్ కొంచెం ఆకాశిక్ రికార్డ్స్ గురించి క్లుప్తంగా చెప్పరా సార్? కాబట్టి మనం ఈ ఆకాశిక రికార్డ్స్ అన్నప్పుడు చిత్రగుప్తుని చిట్ట అంటాం మనం. అంటే మనం చేసిన ప్రతి ఆలోచన, మనం చేసిన ప్రతి కర్మ, మనం మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. మరి వాటి కాన్సిక్వెన్సెస్ మళ్ళీ మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఎవడు తప్పించుకోలేడు ఈ లా ఆఫ్ కర్మ. కాబట్టి మనము ఇప్పటిదాకా తెలియక ఏవి పడితే అవి మాట్లాడి, ఎలా పడితే అలా ఆలోచించి, ఏవి పడితే అవి చేసాం ధ్యానములు రాకముందు, జ్ఞానము లేనప్పుడు, అవన్నీ రికార్డ్ అవుతాయని తెలియదు మనకి. అవి ఉంటాయని కూడా తెలియదు. కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేశామో, ఆ దివ్యచక్షు మనకి జాగృతమైందో, ఓహో మరణాంతర జీవితం ఉంది, మనం చేసేది ప్రతిదీ కూడా ఈ ఈథర్లో, ఆకాశిక రికార్డ్స్లో రికార్డ్ అవుతుంది, వాటి మళ్ళీ అవి ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని మళ్ళీ మన దగ్గరికి వస్తాయి, రిపెల్లెంట్ అవుతాయి అన్న జ్ఞానము మనకి ఈరోజు ధ్యానం వల్ల వచ్చింది. అందుకే ప్రతి ఆలోచన ఎరుకతో చేస్తాము, ప్రతి మాట ఎరుకతో మాట్లాడతాము, ప్రతి పని ఎరుకతో చేస్తాము. ఇదే కృష్ణ భగవాన్ చెప్పాడు, వాట్ యు సో యు రీప్. జీసస్ క్రైస్ట్ అంటాడు, వాట్ యు సో యు రీప్. నువ్వు ఏ విత్తనాలు నాటుతావో ఆ మొక్కలు కోసుకుంటావు. మనము ఆ డిజాస్టర్స్ థాట్స్, నెగిటివ్ థాట్స్ చేసుకుంటే మరి అవన్నీ ఆకాశ రికార్డ్స్లో రికార్డ్ అయ్యి మరి అవే మనము అనుభవిస్తాం. అందుకే ప్రతిసారి కూడా చెప్తాడు, మరణానంతరం కూడా మనము ఆ జీవులను చంపినప్పుడు, ఆ మాంసం తిన్నప్పుడు, ఆ హింసించినప్పుడు, ఆస్ట్రల్ వరల్డ్స్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ మనం ఫీల్ అవుతామంట.
మనల్ని కూడా మరి ఆ మాంసము ఏపినట్టు, మన శరీరాన్ని కోసినట్టు, అంటే అవన్నీ మనం ఫీల్ అవుతామంట. ఆ రికార్డ్స్లో ఉన్న ఏవైతే మనం చేసామో భూలోకంలో అవన్నీ మళ్ళీ మనం అనుభవిస్తామంట. ఏ జీవిని దుఃఖం చేసామో మనకు దుఃఖం వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా, అవన్నీ ఫీల్ అవుతాం మనం. కాబట్టి మరి మరి ఈ సూక్ష్మ లోకాల్లో మనం చేసిన ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. ఈ ఎరుకు వచ్చిన తర్వాత మనం ఏమి సృష్టించుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏమి ఆలోచించాలి అన్న జ్ఞానంతో మనము చక్కగా ఎరుకుతో జీవిస్తాము. మంచి అందరికీ ధ్యానం చెప్తూ ఉంటే మనము బ్రహ్మానందం అనుభవిస్తాం. మనము తపోలోకము సత్యలోకముతో ఉన్న ఆ మాస్టర్స్తో కనెక్ట్ అవుతాం, చక్కటి మరి బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తాం. కాబట్టి ఇలాగా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ ఈథర్లో మరి మనం చేసిన రికార్డ్ అయి ఉంటాయి. మరి దాన్ని కొల్చేకేమి, నేను ఈ మధ్య సిల్వియా బ్రౌన్ పుస్తకం ఒకటి చదువుతూ ఉన్నా, సిద్ధ మండలము, దాంట్లో ఆ థర్డ్ డైమెన్షన్ గురించి, ఫోర్త్ డైమెన్షన్ గురించి, ఫిఫ్త్ డైమెన్షన్ గురించి, ఆ ఈథర్లో రికార్డ్ అయిన విషయాలు కెమెరా తీసే సైంటిఫిక్ టెక్నాలజీ కూడా ఈరోజు ఉందంట. మనము గతంలో కాలంలో ఆలోచించిన విషయాల్ని ఆ సైకోమెట్రీ దాని ద్వారా అటువంటి అక్కడ పిక్చర్స్ తీసే టెక్నాలజీ కూడా ఉంది ఈరోజు. కాబట్టి ఈ స్పిరిచువల్ సైన్స్లో మరి ఇంత జ్ఞానం దాగి ఉన్నప్పుడు మనం మన జీవితంలో మరి జరిగే ప్రతి సంఘటనని మనము ఎరుకతో సృష్టించుకుందాము. ఇక నుంచి ధ్యానం గురించే చెప్దాము, శాకాహారం చెప్దాము. వీటన్నిటి వల్ల మరి మన జీవితంలో ఇప్పటిదాకా చేసిన నేను విపరీతంగా మాంసం తినున్నా అటువంటి ఆ దుష్కర్మలన్నింటి నుంచి కూడా మనము చక్కగా బయటపడతాము. ఈ శాకాహార ర్యాలీలు పెట్టడం ద్వారా, ఎక్కువ ధ్యాన సాధన చేయించడం ద్వారా మరి మరి ఈ కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. అదే భగవద్గీత చెబుతుంది, అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవైనే బహుజినం సంతరిష్యసి ఎస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహు పండితం బుధా. కాబట్టి ఇప్పటిదాకా తెలియక ఏవేవో సృష్టించుకున్నాం ఆకాశ రికార్డ్స్లో, వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకునే శక్తి ఈరోజు మనకు ఉంది. వాటి ఇంపాక్ట్ని అధిగమించే శక్తి మనకుంది. మనం ఇక్కడ ఇదే విధంగా ఈ భూలోకంలో తీవ్రమైన ధ్యాన సాధన చేస్తే, తీవ్రంగా ధ్యాన ప్రచారం చేస్తే, ఎక్కువ ధ్యాన శక్తిని మనము ఈ సృష్టిలోకి ఈ భూమి మీదకి తీసుకురాగలిగితే, ఎక్కువ కాంతిని ఈ భూమి మీదకి తీసుకురాగలిగితే, ఎక్కువ మంది ధ్యానుల్ని మనం తయారు చేసి కాంతిని ఎక్కువగా మనము భూమి మీదకి ఇన్వైట్ చేస్తే మరి ఆ కాంతిని ఈ కాంతి మరి వాటన్నిటిని ప్రక్షాళన చేస్తుంది. మనకి ఫోర్త్ డైమెన్షన్ని ఫిఫ్త్ డైమెన్షన్ని ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉండే భౌతిక శరీరంతో ఉండే మరి ఆ లోకాలన్నీ మనం చూడగలుగుతాము. ఆకాశ రికార్డ్స్లో ఉన్న ఆ బ్లాక్స్ అన్నింటినీ కూడా మన ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ చేసుకొని రేపు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మనము చక్కగా ఆనందంగా బ్రహ్మానంద స్థితిలో భయం లేకుండా మరి అక్కడ అన్ని చూడగలిగి అక్కడ సాక్షిగా ఉండే స్థితి వస్తుంది. వారితో తాజ్యాత్మం చెందే శక్తి వస్తుంది. ఆ లోకాలన్నీ ముందే చూసాం మనం ఇక్కడ ధ్యానంలో. ఇక మనకి ఆ ప్రక్షాళన చేసుకుంటాము, మరి ఇంత గొప్పది శక్తి ధ్యానానికి ఉంది. మరి ఇటువంటి చక్కటి మరి శక్తిని జ్ఞానాన్ని మన గురువు మనకు అందించాడు. మరి ఆ గురువు చెప్పిన బాటలో మనము భూమి మీద మన వర్క్ చేయాల్సిన వర్క్ ఎంతో ఉంది. ఈరోజు భూమికి ఎంతో మన అవసరం ఉంది. మరి ఈ భూమి మీద ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారము మన దగ్గర ఉంది. ఈరోజు మనము ఎంత తీవ్రతతో చేస్తామన్నదే మన లక్ష్యము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్పిరిచువల్ సైన్స్ని మనం ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ ఆధ్యాత్మిక సత్యాలను అందరికీ చెప్పాలి. చాలామంది మరణాంతర జీవితం అంటే నమ్మరు, తెలియదు వాడికి జన్మలు ఉన్నాయని తెలియదు. తింటమో తాగటము పండుకోవటము డబ్బులు సంపాదించుకోవటము వ్యాపారాలు చేయటము ఇదే జీవితం అనుకుంటున్నారు. అందరూ డబ్బు వెంటబడుతున్నారు.
డబ్బే పరమావధిగా జీవిస్తున్నారు. ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప. కాబట్టి పిఎస్ఎస్ మూమెంట్ ఏమి బోధిస్తుందయ్యా జనాలకి, ఏమి చెప్పడానికి వచ్చిందా అంటే డబ్బు లేకుండా జీవించవచ్చు. పత్రిసారి చేతుల్లో పైసా లేకుండా ప్రపంచాన్ని అంతా కూడా బ్రహ్మానందంగా జీవించాడు. ప్రపంచమంతా ఆయన దగ్గరికి వచ్చింది, కోటీశ్వరులంతా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ధ్యానశక్తితో, ఆత్మశక్తితో, ఆత్మ విజ్ఞానంతో, స్పిరిచువల్ సైన్స్తో ప్రపంచాన్ని అంతా ఆయన దగ్గరికి రప్పించుకున్నాడు. ఏ పోలీసులు లేని సమాజం, డాక్టర్లు లేని సమాజం, మందులు లేని సమాజం, లాయర్లు గొడవలు లేని సమాజం, శాంతియుతమైన, ఆరోగ్యకరమైన, ఆనందపరకరమైన, జ్ఞానవంతమైన, బుద్ధివంతమైన మరి సమాజము నిర్మించాలంటే మరి ప్రతి వ్యక్తి శాకాహార అయ్యే తీరాలి, ధ్యాని అయ్యే తీరాలి, మరణాంతర జీవితం గురించి తెలుసుకోవాలి, పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి, ఎటువంటి పనులు చేస్తాయో, ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలి. అప్పుడే ఈ భూమి స్వర్గం అవుతుంది. మనందరం భూమిని స్వర్గం చేయడానికే వచ్చాం. ఆ లోకాలు పైలోకాలు స్వర్గంగానే ఉన్నాయి. ఈ భూమిని కూడా మరి మనం ఆ డైమెన్షన్స్ తీసుకెళ్ళడానికే వచ్చాం. ఆ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికే వచ్చాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనందరము ఆ విధంగా వర్క్ చేద్దాం. అదే మన జీవిత ఆశయము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాము సార్, చాలా అద్భుతంగా చెప్పారు. సో పిఎస్ఎస్ మూమెంట్ మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మిత్రులారా. ఇక్కడ మనం మూడు నినాదాలతో మన మూమెంట్ అనేది ఈరోజు విశ్వవ్యాప్తమైంది. ఒకటి, ప్రతి మనిషి ధ్యానం చేయాలనేది ప్రైమరీ. ధ్యానం చేసినాక ఆటోమేటిక్గా అతనే శాకాహారిగా మారుతారు. మనం ఎవరిని బలవంతం చేయ అవసరం లేదు. ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలు పెడతారో వాళ్ళు సహజంగా 10-15 రోజులకి, ఇప్పుడు మనకి చాలామంది నిదర్శనం క్లాసుల్లోనే కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఎన్ని రోజుల నుంచి చెప్పాను శాకాహారిగా మారమని, నేను ఎవరిని బలవంతం చేయలే, కానీ ఆల్మోస్ట్ అందరు శాకాహారులకు మారిపోతారు. అలా ఇన్నర్లో నుంచే మనకు ఆ యొక్క క్లారిటీ అనేది వస్తుంది. బయట నుంచి వచ్చేదానికన్నా లోపల నుంచి వచ్చినప్పుడు వచ్చే క్లారిటీ మనకి అది కాన్స్టెంట్ అయిపోద్ది, దాన్నే స్థిత ప్రజ్ఞత అంటాం. సో కాబట్టి మెయిన్ ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి, ఆత్మ విజ్ఞానాన్ని మనం అందరికీ పంచటం. సో ఈ మూడు నినాదాలతో మన మూమెంట్ అనేది విశ్వవ్యాప్తమైంది. బ్రహ్మశ్రీ పితామహ పత్రి ఇప్పుడు సార్ చెప్పినట్టు జేబులో ఒక రూపాయి లేకుండా ప్రపంచమంతా తిరిగాడు. ఎప్పుడన్నా గుంటూరు వచ్చినా కూడా జేబులో ఏముండకపోతే ఎవరో ఒకరు 500 1000 రూపాయలు పెడితే ఆ 1000 రూపాయలు ఎవరో ఒకరికి ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. అట్లా ఒకసారి బెంగళూరు వచ్చారు, ఎవరో ఫ్లైట్ ఎక్కి ఇచ్చారు, బెంగళూరులో దిగారు, ఎవరు ఎక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకు, కానీ ఎవరో ఒకరు వెళ్తారు ఆ టయానికి. అంటే గురువు యొక్క ఆరాస్ కానీ ఎనర్జీస్ కానీ అలా ఉంటాయి. సో అటువంటి గొప్ప గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీ దగ్గర ఏమీ లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. మరి ఏమి నేర్పాడే అంటే గురువుగారు ప్రేమతో ఎలా జీవించాలి, ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి, ఏదైతే మన సనాతన భారతీయ ధర్మంలో అహం బ్రహ్మాస్మి తత్వం అసి, భగవంతు నువ్వు భగవంతుడివే నేను భగవంతుడిని అని ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉందో దాన్ని జనాల్లోకి చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒక సామాన్య వ్యక్తికి కూడా, రోజు కూలి పనే చేసే వ్యక్తికి కూడా, ఎంతోమంది మాస్టర్స్ మన సొసైటీలో ఈరోజు అద్భుతమైన ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మ విజ్ఞానంతో జీవిస్తూ ఉన్నారు మిత్రులారా. ఒకప్పుడు ఆధ్యాత్మికత అంటే ఒక స్టేజ్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఎవరికి లేదనే నినాదం, కానీ ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్ వచ్చాక ఆధ్యాత్మికత అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి అవసరమే. కులాలకి మతాలకి ఏ సంబంధాలు లేవు. మన భారతీయ ధర్మమే భిన్నత్వంలో ఏకత్వం. మన భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ ఫైనల్గా మనమంతా ఒకటేమే అనేది మన నినాదం. కాబట్టి పిఎస్ఎస్ మూమెంట్ కూడా అదేవిధంగా మరి ముందుకు వెళ్తూ ఉంది. పిరమిడ్, ఒక హిందూ దేవాలయానికి వెళ్తాడు, ఒక క్రిస్టియన్ చర్చ్కి వెళ్తాడు, ఒక మహమ్మద్ మసీద్కి వెళ్తాడు, కానీ పిరమిడ్లు అందరూ వస్తారు. సో అది పిఎస్ఎస్ మూమెంట్ అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ అందరినీ ఏకత్వం. మనం ఇప్పుడంతా తెలుసుకునేది కూడా మనమంతా ఏకత్వమే, ఏకత్వంలోనే జీవించాలి అనే సత్యాన్ని ఎప్పుడైతే మనం గమనిస్తామో మనలో ఉన్న దుఃఖం పోతుంది. ఆ దుఃఖరాహిత్య జీవితం నుంచి ఆనంద జీవితం వైపు మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. ధర్మాలు ఉంటాయి, కుటుంబ ధర్మంలో మన ధర్మాలు మనం పాటిస్తాం, సమాజంలో మనకున్న వాటిని మనం పాటిస్తాం, కానీ సత్యం అనేది ఎప్పుడు మనమంతా ఒకటే అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనలో మనం
దాన్ని ఫీడ్ చేసుకొని మన జీవితాన్ని జీవిస్తూ ఉంటామో ఆ ఆనందం వేరు. అది కావాలంటే మనం నిరంతరం సాధన చేయాలి. సో చూడండి సారు, మరి 2000లో ధ్యానంలోకి వచ్చారు, అద్భుతంగా సాధన చేశారు. కోటి మంది విద్యార్థులకు ధ్యానం నేర్పమంటే ఇట్ ఇస్ అలాంటి సింపుల్ థింగ్. ఏదో 00 చుట్టుకోటి వెళ్ళడం కాదు, కోటి మంది విద్యార్థులకు ధ్యానాన్ని అందించడానికి అది ఒక బృహత్కర కార్యక్రమం. మేము కూడా కాలేజెస్లో ఎన్నో సెషన్ చేసాం, కానీ మేము కోటి మంది అయితే చేయలేదు. ఒక 10 లక్షల మందికి అయితే ఈజీగా మేము పంచుంటాం ఈ 10 సంవత్సరాలు. సో అటువంటి గొప్ప మాస్టర్ని మనం ఈరోజు జూమ్ ద్వారా కలవటం మనందరికీ ఆనందం. ప్రతి సెషన్లో కూడా రాము సార్ సెషన్ మనం తీసుకుందాం. మీరు ఎప్పుడు మా సెషన్కి ప్రతి నెల ఒక క్లాస్ మీరు నుంచి కోరుకుంటున్నాం సార్. ఒక్కొక్క నెల మనం ఒక్కొక్క కాన్సెప్ట్, మన కాన్సెప్ట్స్ అన్నీ కూడా పత్రిసారి కాన్సెప్ట్సే, అయితే రిపీటెడ్గా అన్నీ ఉండవు. మెయిన్ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో, సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ఆనాపానసతి, శాకాహారం, స్వాధ్యాయం, వీటి మీద ఈ కాన్సెప్ట్స్ రెగ్యులర్గా ఉంటాయి, మిగతావన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో మనం ఒక పర్ఫెక్ట్ కరిక్యులంతో మనిషికి ఆధ్యాత్మిక ద్వారా ఎలా మార్పు రావాలనే ఒక ఆ యొక్క పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్ కూడా తయారు చేయడం జరుగుతుంది. సో అది మన మహాకర్ ఫౌండేషన్ బెంగళూరు వైట్ ఫీల్డ్లో ఉంది మన సెంటరు. సో తెలుగు తెలుగు క్లాసెస్ అన్నీ నేనే చూస్తూ ఉంటాను. సార్, థ్యాంక్ యూ రాము సార్. ఒకసారి రాము గారికి ఒకసారి మనం గట్టిగా మనస్ఫూర్తిగా ప్రేమతో అభినందనలు తెలియజేద్దాం. ఇలాంటి మాస్టర్లు పిఎస్ఎస్ మూమెంట్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కోట్లు కోట్లు ధనం వెచ్చించి డాక్టర్లుగా మరి మారి వాళ్ళు కూడా ఈరోజు డాక్టర్ ప్రొఫెషన్ను. మీరు జనరల్గా డాక్టర్ ఏమని అనుకుంటారు, పేషెంట్ వస్తే పేషెంట్కి క్లియర్ చేయాలని ఉంటుంది, కానీ పేషెంట్ నుంచి మనీ ఎలా రాబట్టుకోవాలనేది కూడా ఉంటుంది. అలాంటి తరుణంలో బ్రహ్మశ్రీ మహా పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో ఆయన యొక్క ఈ యొక్క సాంగత్యంలో కొన్ని 100 మంది డాక్టర్లు పిఎస్ఎస్ మూమెంట్లో మందులు లేకుండా మనం ఎలా జీవించాలనే ఎంత గొప్ప విషయం. ఒక తండ్రి ఎంబీబీఎస్ సీటు 1 కోటి రూపాయలు పెట్టుకుంటే ఈ 5 ఇయర్స్ కోర్స్ అయిపోయాక ఆ పిల్లవాడు ఏం ఆలోచిస్తాడు, ఈ 1 కోటి రూపాయలు నేను ఎలా సంపాదించాలి, దానికి నేనేం చేయాలన్న విధానంలో ఆలోచిస్తారు. కానీ ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో ఎంతోమంది డాక్టర్స్ అటు నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఇక్కడే మాకు దగ్గరలో ఆకువీళ్ళు బలరామ్ సార్ ఉన్నారు, హార్ట్ స్పెషలిస్ట్. ఆయన ప్రతిదీ మెడిటేషన్తోనే చెప్తాడు, ప్రిస్క్రిప్షన్ మీద రాస్తాడు, ఫస్ట్ మందులు రాయడు, డూ మెడిటేషన్, బిఏ వెజిటేరియన్. సో అంత గొప్ప రెవల్యూషన్ తెచ్చారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ. మరి అటువంటి మహానుభావుడు సన్నిధిలో మేము కూడా కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేయటం, ఆయన యొక్క గాలిని పీల్చుకుంటూ ఆయన చేతి ఆహారం తింటూ నిజంగా ఒక్కొక్కసారి అవన్నీ తలుచుకుంటే మళ్ళీ ఇటువంటి గురువును మనం చూడగలమా? ప్రతిదీ క్లారిటీగా, గురువు అంటే క్లారిటీ. ఆయన ఉన్నంత క్లారిటీగా నేను ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళా, కానీ పత్రిసార్ లాగా మేము ఎక్కడ చూడలేదండి. ఒక గురువుని కలవాలంటే ఎన్నెన్నో మనం వెయిట్ చేయాలి, ఎన్నెన్నో సిస్టమ్స్ ఉంటాయి. పత్రిసార్ మనం రెడీగా ఉంటే ఆయనే మన దగ్గరికి వచ్చి కలిసేవాడు. ఒక ఒక మీటింగ్కి వెళ్తే 10,000 మంది ఒకేసారి షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు. అటువంటి గొప్ప మహానుభావుడు పత్రిజీ. పత్రిజీ గారి చరిత్ర గురించి కూడా మనం ఈ సెషన్లో 2 పార్ట్స్గా మనం పెట్టుకోవడం జరిగింది. దాన్ని మారం శివప్రసాద్ గారని పత్రిసారికి అత్యంత దగ్గరగా జీవించారు నిరంతరం. అట్లాగే శివప్ప పత్రిసారి పర్సనల్ సెక్రటరీ, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం 2 సెషన్లు చేసుకుంటాం. సో ఈరోజు ఈ సెషన్ ఇది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎస్ అమ్మ మాట్లాడండి. ఒక నిమిషం. ఏం లేవా డౌట్స్? సో నిన్న మనకి రాధాకృష్ణ సార్ అని మనకి ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా ఆన్లైన్లో ఉన్నారు. రాధాకృష్ణ సారు మరి నాకు నిన్న కాల్ చేశారు 2 రోజుల క్రితం. శాఖాహార ర్యాలీకి నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను అని అన్నప్పుడు, మనకి రేపు కొత్తగూడెంలో ప్రతి నెల ప్రతి వారం కూడా శాఖాహార ర్యాలీ జరుగుతూ ఉంటాయి. మరి ఏమన్నా చేయాలి సార్? నాకు చేయాలని ఉందంటే మరి నేను కొత్తగూడెం వాళ్ళకి కాల్ చేయటం, వాళ్ళు మాకు అన్నదానానికి కొంచెం సపోర్ట్ చేయమంటే సార్ చక్కగా మరి వెంటనే ఆలోచించకుండా అక్కడ 2000 మందితో శాఖాహార ర్యాలీ చేయబోతున్నాం, వాటికి కావాల్సిన ఏర్పాట్లు అన్నదానానికి రైస్ను మనకి సమర్పించారు. అట్లాగే మరి అరుణాచలంలో కూడా పిరమిడ్ ఆశ్రమం ఉంది, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది అక్కడ.
అక్కడ కూడా సార్ కొంత మనకి డొనేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మన మహావతార ఫౌండేషన్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన ఎన్ని ఫ్రీ సెషన్స్, ఎక్కడ కూడా ఒక రూపాయి కలెక్ట్ చేసేది ఉండదు. ధ్యాన కార్యక్రమాల్లో నేను ధ్యానం చెప్తాను నాకు రూపాయి ఇవ్వటం అనేది అడిగేది కూడా ఉండదు. సో అటు అలా నిస్వార్థంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఇటువంటి కార్యక్రమాల్లో మన మహావతార ఫౌండేషన్లో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీరందరూ మీ యొక్క నేను ఇంతవరకు ఎప్పుడు అనౌన్స్ చేయలేదు ఇది. మీకు ఏదైతే చేయగలరో దాన్ని, ఒక సేవ అంటే డబ్బే కాదు, ఒక ప్లేస్కి వచ్చి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా సేవే, 10 మందికి ధ్యానం చేయడం కూడా సేవే, 10 మందికి ఈ ధ్యానాన్ని అందించడం అనే తపన రావడం కూడా సేవ. అన్ని సేవలోని భాగాలే, ఒక మనీ ఇస్తేనే సేవ కాదు. కాబట్టి మీకు తోచిన విధంగా మీరు మన సొసైటీలో అందరూ బాగుండాలనే నినాదంతో మనం పనిచేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి మీ వంతు మీరు ఆలోచించుకొని ఎప్పుడు ఎక్కడున్నా కూడా మన మహావతార ఫౌండేషన్లో కూడా మనం శాఖా ర్యాలీలు చేస్తూ ఉంటాం. సో చేసినప్పుడు కూడా మనం అనౌన్స్ చేస్తాం. సో మీరు కూడా దానిలో భాగస్వాములు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగాలి. మూర్తి సార్ లైన్లో ఉన్నారు సార్, స్కూల్ టీచరు. మళ్ళీ సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్. మూర్తి సార్, సార్ సార్ డౌట్స్ ఏం లేవా? నాకు ధ్యానం కుదరదు సార్. ధ్యానం ధ్యానం ఎంత చేసినా అంతర్ముఖం కాదు సార్. నాకు కూర్చొని కూర్చొని మస్తు చేస్తాను. సంవత్సరం దాకా ఎక్కువ ఎంత చేసినా కానీ కుదరదు సార్ నాకు. ధ్యానం అంతర్ముఖం కాదు. ఆ ధ్యానం కుదరాలంటే అమ్మ మీరు అందరితో ధ్యానులతో సాంగత్యంలో ఉండాలి. ఎందుకంటే మనకి రోజుకు 40,000 నుంచి 60,000 ఆలోచనలు వస్తాయి. ప్రపంచంలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాపంచిక విషయాలు మునిగిపోయి ఉంటాం అందరం అంతే. మనము వాటి నుంచి దూరం కావాలి, దూరం అవుతూ కొద్ది స్పిరిచువాలిటీకి ఎక్కువ ధ్యానులతోటి స్వాధ్యాయంతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే నీకు ధ్యానం బాగా కుదురుతుంది. నువ్వు ఎటువంటి వ్యక్తుల మధ్య ఉంటావో అటుకు నువ్వు తయారవుతావు. బాగా నువ్వు ఎక్కువ కనెక్ట్ కావాలి, ధ్యానులతో తిరగాలి, ధ్యానం నువ్వు చెప్పాలి, నీకు ఏం తెలుసా చెప్పాలి. ఎక్కువ క్లాసులకు అటెండ్ అవుతూ ఉండండి, ఫిజికల్ గా అటెండ్ అవుతూ ఉండండి. అది ఎవరితో ఉంటే వాళ్ళం అవుతాం మనం. అది మీరు ఎప్పుడో ఒకసారి అటెండ్ అయ్యి నాకు కుదరలేదు, కుదరదు, ఎలా కుదురుతుంది? 60,000 ఆలోచనలు ఉంటాయి రోజుకి మైండ్లో, ఎలా కుదురుతుంది? కాబట్టి దగ్గరికి రావాలి, ధ్యానంతో తిరగాలి. రైట్ నాన్న, రైట్. ధ్యానం రోజు మనం చెప్పుకున్నాం ఫార్ములా 3+2+1. 3 గంటలు ధ్యానం చేయాలి, 2 గంటలు స్వాధ్యాయం చేయాలి, 1 గంట సజ్జన సాంగత్యం చేయాలి. ఈ ఫార్ములా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఆధ్యాత్మికంగా సాధనాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ రిజల్ట్ ఉంటుంది. ఏదో ఫ్రీ క్లాసెస్లే వచ్చాంలే సరదాగా 2 గంటలు సినిమా చూసినట్టు చూసి మళ్ళీ తర్వాత మన జీవితాన్ని మనం పాటిస్తూ ఉంటే ఏం ఉపయోగం ఉండదండి. సో అందుకని ప్రతిరోజు మనం 3+2+1 ఫార్ములా. అసలు యోగా అనేది కూడా అన్ని సెషన్లు బెటరు. కాకపోతే మరీ పొద్దున్నే నిద్ర లేచి మంచం మీద నుంచి వచ్చి చైర్లో కూర్చుంటే ధ్యానం కుదరదు. మధ్యలో ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, బాడీ ఎంత కదలాలనే ఉద్దేశంతో మనం 15 నిమిషాలు యోగా పెట్టాం. సో యోగా తర్వాత మనం మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి నేను మిత్రులకి అది ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే క్లాసులు వినటం వేరు, పుస్తకాలు చదవటం వేరు, ఇదంతా ఒక పార్ట్ అయితే మెడిటేషన్ అనేది అల్టిమేట్ అనమాట. నువ్వు మెడిటేషన్ చేస్తేనే నీలో మార్పులు వస్తుంది. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, ఇన్నర్ ఇంజనీరింగ్. నువ్వు బయట మనం చూడండి, ఇంట్లో పిల్లలకి ఎంతో మోటివేషన్ క్లాసులు చెప్తూ ఉంటాం. అది చేసినప్పుడు వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ నిమిషం వరకు వాళ్ళ యొక్క మనోభావాలు వాటికి లింక్ అయి ఉంటాయి. తర్వాత ఆటోమేటిక్ ఏమైపోద్ది, ఒకరోజు నిద్రపోవాలి మళ్ళీ యథావిధి, మనసు మామూలుగానే ఉంటుంది. కానీ ఈ మెడిటేషన్ చేయటం ద్వారా మనలో మానసిక మార్పులు కూడా వస్తాయి, అంతరంగంగా ఎన్నో మార్పులు వస్తాయి. అదే ఎన్లైట్మెంట్. సో కాబట్టి మిత్రులందరికీ జూమ్లో పార్టిసిపేట్ చేసి మీ అందరికి కూడా నేను ముఖ్యంగా ప్రతిరోజు చెప్పేది ఏంటంటే పొద్దున్న 1 గంట ధ్యానం అవుతుంది, మధ్యాహ్నం 1 గంట ధ్యానం చేయండి, నైట్ నిద్రపోయేటప్పుడు ఎన్నో ఆలోచనతో మనం మంచం మీదకి వెళ్తాం, బెడ్ మీదకి. ఆ టైంలో 1 గంట చక్కగా మంచి సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి, అది యోగ నిద్ర అయిపోద్ది. నైట్ అంతా మెడిటేషన్లో ఉన్నట్టే మీరు. సో కాబట్టి ఈ 3 విషయాలు, ఈ 3 పాయింట్లు మీరందరూ, టైం లేదు అవన్నీ మనం అనుకుంటాం కానీ టైం క్రియేట్ చేస్తే ఉంటుంది, అది మీకు మీరు సెల్ఫ్ గా క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. రాధాకృష్ణ సార్ మాట్లాడండి. సార్ ఏమి లేదు, వీడియో నేను పెట్టలేకపోతున్నాను. ఏమో అనుకో, పర్లేదు సార్, పర్లేదు, మాట్లాడండి.
అయితే సారు స్వామి సన్నిధిలో ఎన్నో అనుభవాలు పొందారన్నారు. అయితే నేను ఇక్కడ తెలుసుకోగోరేది ఏంటంటే సార్ త్రూగా, మేము మా కుటుంబం అంతా కూడా సత్యసాయి ఫాలోవర్స్, చాలా బ్లైండ్ ఫాలోవర్స్ మేము. అయితే మా అబ్బాయిలు ఇద్దరు కూడా అక్కడ చదివారు. అయితే ఇప్పుడు నేను కొద్ది గొప్ప అవగాహన చేసుకుని నేను పత్రిసారి ఇవన్నీ టీచింగ్స్కి నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చి నేను మెడిటేషన్కి అది రాగలుగుతున్నాను. కానీ మా కుటుంబ సభ్యులు అందరూ ఒక మీమాంసలో ఉన్నారు ఏంటంటే అందు నుంచి మారి ఇందులోకి రావడం ఏంటి, తర్వాత పూజలు పునస్కారాలు చేయకపోవటం ఏంటి అన్న కొద్దిగా ఆ పెండ్యులం స్టేజ్లో ఉన్నారు. కాబట్టి సార్ ఏంటి చెప్తారో నేను మా కుటుంబ సభ్యులు విందాం అనుకుంటున్నాను. ఈ ఈ రెండింటికి వ్యత్యాసం కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సాధనలోని నేను ఆటోమేటిక్గా నేను అవగాహన చేసుకున్నాను. కానీ నేను చెప్పే కంటే ఒక ఇంకొక వ్యక్తి చెప్తే మా కుటుంబ సభ్యులకి ఇంకా ఎక్కువ అవగాహన వస్తుందని నేను ఆశిస్తున్నాను. సార్ ఇప్పుడు సత్యసాయి బాబా వారితోటి ఫస్ట్ నా ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ అయినా, మరి స్వామితో నేను ఎన్నో అనుభవాలు పొందిన. మా ఇంట్లో కూడా స్వామి ఎన్నో మిరాకిల్స్, ఆయన హస్తాలు పాదాలు విభూతి మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ మా ఇంట్లో కూడా జరిగినాయి సార్. మరి అంటే అప్పుడు దాకా నేను అవే ఆధ్యాత్మికత అనుకున్నాను. యాక్చువల్గా కూడా ఆధ్యాత్మిక అనుభవాలు వచ్చినప్పుడు మా ఇంట్లో ఏదైనా వస్తువులు కనపడ్డప్పుడు, మెటీరియలైజేషన్ తిన్నప్పుడు, స్వామి మా ఇంట్లో ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు, ఆయన సర్వవ్యాపకత్వం సర్వజ్ఞత్వము అనుభవంలోకి వస్తుంది. కానీ నాకు కానీ పత్రి సార్ని ఒకసారి ఇదే అడిగా, సార్ నేను మీరు కూడా సత్యసాయిబాబా లాగా ఏదైనా బంగారు చైన్ విభూతి ఇలాంటి వస్తువులు తీస్తే ప్రపంచం అంతా మీ దగ్గరికి వస్తుంది కదా, మీరు అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళటము, అందరినీ బతిలాటము, శ్వాస మీద ధ్యాస పెట్టమంటాము, ధ్యానం చేయించడం, ఎందుకు కదా సార్? నేను సార్ని డైరెక్ట్గా అడిగి అప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే, అరే ఆయన ఒక లోకానికి ఎంపి, నేను ఒక లోకానికి ఎంపి, ఆయన మూలాధార స్వాదిష్టాన చక్రం వాళ్ళ కోసము వచ్చిన అవతార పురుషుడు, నేను ఆజ్ఞా సహస్రాల కోసం వచ్చాను. అంటే మనం ఆత్మపరంగా ఎదిగేటప్పుడు తొలి జన్మల్లో మూలాధార చక్రం ఉండే నాస్తికులకి మూర్ఖులకి అలా చూపిస్తేనే వాళ్ళు నమ్ముతారు, ఏదో శక్తి ఉంది, విభూతి రావాలి, ఏం రావాలని. కరెక్ట్ సార్. తర్వాత మనం ఆధ్యాత్మికంగా ఎదిగి ధ్యాన సాధనలోకి వచ్చిన మనమే ఆత్మ, మనలో అనంతమైన శక్తి ఉంది, మనం దేవుళ్ళము, మనం చైతన్య పదార్థాలము, మన కాంతి స్వరూపాలము అని తెలుసుకుని అనుభవం పొందిన తర్వాత మన ఆ కొండలి శక్తి జాగృతమయ్యేటప్పుడు ఆజ్ఞా సహస్రాల కోసం వచ్చిన గొప్ప యోగీశ్వరుడు పత్రి సార్. ఎవరు పని వాళ్ళు చేస్తారు, నేను ఫస్ట్ కంపేర్ చేసుకునేవాడిని, సత్యసాయిబాబు గొప్ప, పత్రి సార్ గొప్ప, సత్యసాయిబాబు దగ్గర ప్రైమ్ మినిస్టర్ అంతా వస్తున్నారు, పత్రి దగ్గర రాట్ ఇలా కూడా అనుకున్నాను నేను. అంటే మన లాజిక్ మైండ్ అలా ఆలోచిస్తుంది. కానీ ఇది అంతరంగంలో ప్రయాణం చేసిన తర్వాత, ధ్యానంలో అనుభవాలు పొందిన తర్వాత, ధ్యానం యొక్క విశిష్టత, దాని యొక్క శక్తి, దాని గొప్పతనం తెలుసుకున్న తర్వాత పత్రిశ్రీ గారి యొక్క గొప్పతనం నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ మహానుభావుడి యొక్క ఏ స్థితిలో ఉన్నాడని. కాబట్టి సాధన చేస్తే కొద్ది రోజులకి మనకే తెలుస్తుంది. కాబట్టి ఈ పుస్తకాలన్నీ చదవాలి, జ్ఞానం తీసుకుంటూ ఉండాలి. 7 చక్రాలు, 7 శరీరాలు, ఆత్మ పరిణామ క్రమము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, ఏ లెవెల్లో ఉండే వాళ్ళకి ఏ గురువులు వస్తారు. ఇప్పుడు ఈ పత్రి మరి సత్యసాయిబాబా నాకు ఒక 12-13 ఏళ్ళు బాగా కనెక్ట్ అయ్యాడు. రోజు మా ఇంట్లో ఆయన నడుస్తుండేవాడు, విభూతి వస్తుండేది, ఎన్నో నా కళ్ళల్లో నోట్లో కనపడి విభూతి వస్తుండేవాడు, నాకు విశ్వరూప సందర్శనం చూపించాడు. చాలా అనుభవాలు ఉన్నాయి నాకు, అవి చెప్పాలని చాలా ఉంది. కానీ నాకు పత్రి సార్ దగ్గర క్లారిటీ వచ్చింది. ఇంకా కూడా ఆయన ఈయన ఒక్కడే, ఇద్దరు మన వేరు వేరుగా అసలు ఉన్నది ఒక్కటే. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు పూర్తి అవగాహన వచ్చింది ఏంటంటే, పత్రి సార్ కూడా చెప్పారు ఈ చక్రాలు అన్నవి స్టేజెస్ అని. ఈ స్టేజెస్ లో ఏంటంటే లోవర్ స్టేజ్ ఎలిమెంటరీ స్కూల్లోని వాడికి హై స్కూల్లో పెడితే ప్రయోజనం లేదు కదా. ఆయన ఎలిమెంటరీ స్కూల్లో బయట ఉన్న జనము మందని అంతా తెచ్చి ముందు ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ నుంచి హై స్కూల్ స్టేజ్ వరకు తెచ్చి విడిచిపెట్టారు. తర్వాత ఏంటంటే పత్రి సార్ ఏంటంటే హైయర్ స్టేజెస్ టీచింగ్ చేస్తారు. అక్కడ లేకుండా ఇక్కడ లేదు, ఇక్కడ లేకుండా మనకి ఫర్దర్ ఇది లేదు. ఇప్పుడు అర్థమైంది, అన్ని అవసరమే. అవును, కరెక్ట్ కరెక్ట్. అయితే ఇప్పుడు కొంత ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే విగ్రహారాధన అంటే నేను ఇప్పుడు పూర్తిగా ఇది అర్థమైన తర్వాత నేను పూజ పునస్కారాలు అవన్నీ నేను నాకు ఇంచుమించుగా చేయాలని ఇప్పుడు ధ్యానమే రాదు, ధ్యాస రావట్లేదు. కానీ మా వాళ్ళు ఏంటంటే మా సిస్టర్ ఉంది చాలా స్ట్రాంగ్ అనమాట కలకట్టా దగ్గర ఖరగ్పూర్లో, అదేంటంటే ఎంటర్ అవద్దు కానీ ఇప్పుడు వీడియో ఆన్ చేయదు ఇక్కడ ఎక్కడ నేను ఇదైపోతాను అని చెప్పి. అయితే వీళ్ళు పూజ పునస్కారం కూడా చేసుకుంటూ కూడా మనం ధ్యానం చేయొచ్చు కదా వీళ్ళకి సార్? చేసుకోవచ్చు, బ్రహ్మాండం చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళకి మనసుకి అనిపిస్తుంది ఇది ఇంకా నాకు అవసరం లేని ఇదే అనిపిస్తున్నప్పుడు వాళ్ళే ఆటోమేటిక్ మానేస్తారు. అది
ఎందుకంటే ఈ డౌట్ ఎందుకంటే చాలా మన మందికి ఉంది సార్. మన ఇప్పుడు మన హిందువుల్లోని పూజ పునస్కారాలకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే అది కరెక్టే, ప్రైమరీ అన్నది బేసు కానీ అది విడిచిపెట్టి ఇక్కడ రావడానికి చాలా మంది ఏంటంటే కొద్దిగా ఇదవుతారు. కాబట్టి మీతృగా చెప్తే అందరికి ఉపయోగపడుద్ది అని అడిగాను సార్. ధన్యవాదాలు సాయిరాం. సార్, నా లైఫ్ లో కూడా అదే జరిగింది సార్. నేను ఫస్ట్ పత్రి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయ్యా, షిరిడి బాబా సత్యసాయి బాబా విడిచిపెట్టి ఏం దగ్గరికి రావటం ఏంది అని. అసలు చాలా రోజులు వెళ్ళకూడదు అనుకున్న పత్రిక గారి దగ్గరికి కూడా. అంటే ఆయన ఆయన కొన్నిసార్లు కొంతమందిని కొడుతూ ఉండేవాడు. నేను ఆధ్యాత్మికత అంటే మరి ఆయన టీవీ చూస్తూ ఉండేవాడు. ఏం ఒక గురువు ఈ విధంగా చేయటం ఏంది నాకు ఈయన కరెక్ట్ కాదని చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. కానీ ఆయన తిరిగిన తర్వాత, ఆయన సాంగత్యం పొందిన తర్వాత, అది ఆ గురుం పరపర ఎలా ఉంటుంది, ఒక్క గురువు ఎందుకు వస్తాడు అని నాకు పత్రికని ఆయనతో ఉన్న తర్వాత, ఆయనతో తిరిగిన తర్వాత నాకు ఆయన ప్రేమ, ఆయన యొక్క విజన అర్థమైన తర్వాత, ఆయన గొప్పతనము ఆ ధ్యానం చేసిన తర్వాత, మరి అనుభవాలు పొందిన తర్వాత, ధ్యానం యొక్క గొప్పతనము, మరి ఆయన ఎలాగా ఇంత ఇన్ని కోట్ల మందిని ఎలాగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాడని తెలిసిన తర్వాత, ఆయన చెప్పిన పుస్తకాలు, ఆయన ఇచ్చిన జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆయన రేంజ్ ఏందో అర్థమైంది. అటువంటి గురువు నవ్వు నిజంగా మన భాగ్యం సార్. అది వీఆర్ సో లక్కీ. చాలా ఆనందం సార్ మీతో మాట్లాడి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.